హలో ఏం లేదు ఇవాళ డ్రైవర్ మర్చిపోయా బాయ్ ఒక రెండు 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 ఫుల్ పంపించి మందులేదు గుందులేదు ఫోన్ పెట్టాయి ప్రతి పేపర్స్ కూడా అతను ఇప్పుడు ఫోన్ చేయడమే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఆర్థిక మంత్రి బుగ్గన గారు మీడియా ముందుకు వచ్చి భలే బుర్రకథలు చెప్తారండి బుర్రకథలు పెట్టకథలు రాష్ట్ర ప్రజల్ని బురిడి కొట్టించేటటువంటి ప్రయత్నాలు భలే అద్భుతంగా చేస్తారు కానీ అయ్యా బుగ్గన నువ్వు పదే పదే పచ్చి అబద్ధాలు చెప్తూ ఈ బురిడి కొట్టించే ప్రయత్నాలు చేసి 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 ప్రజలకు దొరికిపోయి ఇవాళ మీరు ఒక బఫూన్ లాగా మారిపోయారు ఇవాళ బఫూన్ బుగ్గన అంటా ఉన్నారు ఇవాళ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని దయచేసి ఆ విషయాన్ని అర్థం చేసుకోండి మీరు ఊరికనే నిస్సిగ్గుగా మీడియా ముందుకు వచ్చి లేనిపోనివన్నీ కలిపి పచ్చి అబద్ధాలు చెప్తే ప్రజలెవరూ కూడా విశ్వసించినటువంటి పరిస్థితిలో లేరు ఇవాళ మేము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సేకరించినటువంటి సమాచారం ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు మొన్న చెప్తా ఉన్నారు ఏ మిగతా రాష్ట్రాలు ఏవి అప్పులు చేయట్లేదా ఒక ఆంధ్రప్రదేశ్ అయినా అప్పులు చేసేది ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఏదో అప్పులు చేస్తున్నట్టు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి మన మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు మీరు ఎస్ ఆంధ్రప్రదేశ్తో పాటు మిగతా రాష్ట్రాలు కూడా అప్పులు చేస్తూ ఉన్నాయి కానీ మీలాగా ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ప్రతి మంగళవారం పెద్ద బొచ్చేసుకునే వెళ్ళట్లా ఆర్బీఐ దగ్గరికి ఇవాళ ప్రతి మంగళవారం దేశంలోనే అతిపెద్ద బొచ్చ పట్టుకుని వెళ్ళేది మీ ప్రభుత్వమే సార్ వాళ్ళు ఎందుకంటే అందరికంటే ఎక్కువ అప్పు చేసేది కూడా మీరే కదా ఇవాళ ఆర్బీఐ డేటా ప్రకారం ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్ టు యూ మిస్టర్ బుగ్గన ఇవాళ ఏప్రిల్ 1, 2022 నుంచి నవంబర్ 15, 2022 వరకు ఇవాళ ఈ దేశంలో వివిధ రాష్ట్రాలు చేసినటువంటి అప్పుల వివరాలు ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చారు దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ 43,803 కోట్లు తమిళనాడు 41,000 కోట్లు వెస్ట్ బెంగాల్ 30,000 పంజాబ్ 27,955 రాజస్థాన్ 25,500 తెలంగాణ 24,500 హర్యానా 23,500 గుజరాత్ 22,500 బీహార్ 17,000 అత్యంత వెనుకబడినటువంటి రాష్ట్రం అత్యంత పెద్ద రాష్ట్రం యూపీ కేవలం 14,000 కేరళ 12,436 మధ్యప్రదేశ్ 12,000 అస్సాం 11,300 కర్ణాటక కేవలం 4,000 అతి వెనుకబడినటువంటి రాష్ట్రం జార్ఖండ్ 1,000 కోట్లు నాగాలాండ్ 1,022 మిజోరాం 840 ఇట్లా ఏ రాష్ట్రం చూసినా కూడా మనకంటే చాలా తక్కువలో ఉన్నారు సార్ ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రం మాత్రమే 43,803 కోట్లు ఎందుకని సార్ మనకు ఆ కర్మ దేనికి సార్ అందుకనే కదా నిన్న మా ప్రభుత్వం మా పార్టీ తరఫున మేము ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇదేం కర్మరా ఈ రాష్ట్రానికి అని చెప్పి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం ఏం కర్మ సార్ మనకి ఇన్ని 1,000 కోట్ల రూపాయలు అప్పు చేయాల్సినటువంటి కర్మ దేనికి ఇవాళ అందుకనే ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అని అడుగుతా ఉన్నాం మిగతా ఏ రాష్ట్రానికి లేనటువంటి కర్మ ఈ రాష్ట్రానికి దేనికి పట్టింది 43,803 కోట్లు మిగతా ఏ రాష్ట్రం అయినా చేసిందా ఇవాళ మీరు డేటా చెక్ చేస్తే ఒక్క మహారాష్ట్ర వాళ్ళు మాత్రమే మనకంటే 1,000 కోట్లు వాళ్ళు 45,000 చేశారు ఎందుకంటే వాళ్ళకి స్థూల ఉత్పత్తి ఎక్కువ వాళ్ళ స్టేట్ ఫైనాన్సెస్ ఎక్కువ వాళ్ళకి ఈ ఆర్థిక సంవత్సరంలో వాళ్ళకి పెట్టినటువంటి లిమిట్ అప్పులు చేసుకునే లిమిట్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చింది 110,000 కోట్లు దానిలో కేవలం 40% మాత్రమే చేశారు ఇవాళ ఒక్క మహారాష్ట్రం తప్పిస్తే ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి మిగతా ఏ రాష్ట్రం అయినా ఆంధ్రప్రదేశ్ కంటే 1 రూపాయి అయినా వాళ్ళు అదనంగా ఎక్కువ అప్పు చేశారా మనకంటే చాలా తక్కువ మనలో సగం కూడా చేయలే అనేక రాష్ట్రాలు కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమాధానం చెప్పాలి ఎందుకు ఈ కర్మ ఈ రాష్ట్రానికి ఇంత అప్పు చేయాల్సినటువంటి కర్మ ఆంధ్రప్రదేశ్ దేనికి పట్టిందో ఇవాళ మీరు రాష్ట్ర ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పండి